హైట్ వాల్ మనకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి మనకు మ్యూజిషియన్ నోటిఫికేషన్ అయితే రావడం ఇది జరిగింది ఈ మ్యూజిషియన్ నోటిఫికేషన్కి ఎవరైతే క్వాలిఫికేషన్ ఉంటుందో ఇది ఓపెన్ రైల్ అనమాట ఇది ఓపెన్ రైల్కి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఉన్నటువంటి అన్మ్యారీడ్ మేల్ అండ్ ఫీమల్ ఇద్దరు కూడా అప్లైతే అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అప్లై చేసుకొని ఈ ఓపెన్ రైల్కి అయితే మీరైతే వెళ్లాల్సి ఉంటుందన్నమాట అండ్ ఇప్పుడు క్వాలిఫికేషన్ ఏంటి ఏజ్ లిమిట్ ఎంత అండ్ సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది యాక్చువల్గా ఈ నోటిఫికేషన్కి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాళ్ళు అయితే ఎలిజిబుల్ అవుతారు బట్ అందరూ అయితే ఎలిజిబుల్ అయితే కారనమాట అతి తక్కువ మంది మాత్రమే అండ్ ఒకవేళ మీకు బై లక్ క్వాలిఫికేషన్ అండ్ ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేసుకొని ఈ ర్యాలీకి అయితే వెళ్ళండి మీకు లైఫ్నే బాగుంటుందన్నమాట అండ్ ఇది అగ్నిపత్ర స్కీమ్ ద్వారానే భర్తైతే చేస్తూ ఉన్నారు ఎన్వే ఇప్పుడు వీడియో నిన్న చూడండి వీడియోని నిన్న చూసిన తర్వాత మీకు క్లియర్ కట్గా అన్ని డీటెయిల్స్గా మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ఒకటే రిక్వెస్ట్ వీడియోని కంపల్సరీ అయితే లైక్ చేయండి బ్రదర్ లైక్ అయినా మన ఛానల్ కొద్ది బూస్ట్ అయితే ఉంటుంది అండ్ ఇటువంటి జూనియర్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్ని సబ్స్క్రిప్షన్ పక్కన పిలికనైతే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి ఇక మేటాబ్ వెళ్దాం బ్రదర్ మనకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి వచ్చినటువంటి మ్యూజిషియన్ ఓపెన్ ర్యాలీ రిక్రూట్మెంట్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ వచ్చేసి ఇదే మీకు ర్యాలీ వచ్చేసి మనకు జూలై మూడో తేదీ నుంచి జూలై పన్నెండో తేదీ వరకు ర్యాలీ అయితే కండక్ట్ చేస్తూ ఉన్నారు వాటికంటే ముందు మీకు ఆన్లైన్ అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అండ్ ఇంకోటి ఈ నోటిఫికేషన్ అనేది మనకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో మనకు మ్యూజిషియన్ ఓపెన్ ర్యాలీ అండ్ మనకు నిన్న నైట్ ఒక నోటిఫికేషన్ వచ్చింది అనమాట నిన్న ఈవినింగ్ అది ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో ఎయిర్ మెన్ నోటిఫికేషను దానికి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాళ్ళు ఎలిజిబుల్ అయితే కాదు కాబట్టి మీరు కొద్ది కన్ఫ్యూజ్ అవ్వద్దు అండి ఎయిర్మ్యాన్ వేరు మ్యూజిషియన్ వేరు ఎయిర్మెన్ నోటిఫికేషన్కి ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళు ఎలిజిబుల్ అయితే కారనమాట అండ్ ఈ నోటిఫికేషన్ మీకు అంటే లెటర్స్ అన్ని కూడా స్మాల్ అయితే కనిపిస్తుంది కాబట్టి మీకు జూమ్ చేసి మొత్తం కూడా క్లియర్ కట్గా చెప్తాను ఇక్కడ టాపిక్ వెళ్ళిపోయిన అయితే ఇక్కడ మీకు జూమ్ చేసి మొత్తం కూడా క్లియర్ కట్ చెప్తున్నాను ఇక్కడ మనకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి మనకు అన్మ్యారీడ్ ఇండియన్ మేల్ అండ్ అన్మ్యారీడ్ ఫీమేల్ క్యాండిడేట్ వాళ్ళకైతే అయితే మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది ఈ నోటిఫికేషన్కి ఆల్ ఇండియా వాళ్ళందరూ కూడా అప్లైతే చేసుకోవచ్చు మన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారు అన్నమాట అండ్ దీనిలో వచ్చి మనకు మ్యూజిషియన్ నోటిఫికేషన్ ఈ ర్యాలీ అంటే ఈ పోస్ట్ సంబంధించిన భర్త అయితే చేస్తున్నారు మనకు ఓపెన్ ర్యాలీ ఎక్కడ చేస్తారంటే త్రీ ఏఏస్సి మనకు కేర్ ఆఫ్ స్టాన్ కాన్పూర్లా వారితో పాటు మనకు సెవెన్ ఏఎస్సీ నెంబర్ వన్ కోబన్ రోడ్ బెంగళూరులో మనకు ఇక్కడైతే మనకు ర్యాలీ అయితే కండక్ట్ అయితే చేస్తున్నారు ఇక్కడ మనకు ర్యాలీ డేట్ చూసుకుంటే జూలై మూడు రెండు వేల ఇరవై నాలుగు నుంచి జూలై పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు తేదీ వరకు మీకు ర్యాలీ అయితే ఉంటుంది అండ్ ఇక్కడ మనకు అగ్నివీర్ వాయు మ్యూజిషియన్ సంబంధించినటువంటి ట్రేడ్స్ అనమాట అండ్ యాక్టివిటీస్ వచ్చేసి మనకు ప్రొఫెన్సీ టెస్ట్ ఇన్ ప్లేయింగ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అండ్ ఇంగ్లీష్ బ్రైటన్ టెస్టు ఫిజికల్ టెస్ట్ అండ్ అడాబిలిటీ టెస్ట్ అండ్ మెడికల్ టెస్టు ఈ విధంగా మనకు సెలక్షన్ ప్రాసెస్ కండక్ట్ చేస్తారు అండ్ ఏ డిస్ట్రిక్ట్స్ అంటే ఆల్ ఇండియా వాళ్ళందరూ కూడా అప్లైతే చేసుకోవచ్చు ఇక్కడ మెన్షన్ చేశారు అయితే ఈ నోటిఫికేషన్కి ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటుందో వాళ్ళు అప్లై చేసుకోవాలనుకుంటు కదా దీనికి వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆన్లైన్ అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట రిజిస్ట్రేషన్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మే ఇరవై రెండు మార్నింగ్ పదకొండు గంటల నుండి జూన్ ఐదో తేదీ వరకు అయితే మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సినటువంటి అప్లై చేసిన వెబ్సైట్ వచ్చేసి ఇదే అగ్నిపథ వాయువు డాట్ సిడిఎస్ఈ డాట్ ఐఎన్ఎన్ వెబ్సైట్లో మాత్రం మీరైతే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది మీరు అప్లై చేసినటువంటి వెబ్సైట్లనే మీకు మళ్ళీ అడ్మిట్ కార్డ్ అయితే వస్తుందన్నమాట కాబట్టి మీరు అప్లై చేసిన ఫార్మ్ మీరు కార్డు దగ్గరనే పెట్టుకోండి అండ్ ఎవరైతే షార్ట్లిస్ట్ అవుతారో వాళ్ళకి మాత్రమే అడ్మిట్ కార్డ్ అయితే వస్తుందన్నమాట ఇక నెక్స్ట్ మనకు ఎలిజిబిలిటీ కండిషన్స్ ఒకసారి చూసుకున్నట్టు ముందుకు మనకు డేట్ ఆఫ్ బర్త్ చూసుకున్నట్టయితే జనవరి రెండు రెండు వేల నాలుగు నుండి జూలై రెండు రెండు వేల ఏడు మధ్యనే ఎవరికైతే డేట్ ఆఫ్ బర్త్ అంటే ఇక్కడ మనకు రెండు వేల నాలుగు జనవరి ఒకటో తేదీన పుట్టిన వాళ్ళు నాట్ ఎలిజిబుల్ అనమాట జనవరి రెండవ తేదీ నుంచి పుట్టినటువంటి వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు అండ్ రెండు వేల ఏడు జూలై రెండు వరకు పుట్టిన వాళ్ళు మాత్రం ఎలిజిబుల్ జూలై మూడు రెండు వేల ఏడు డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వాళ్ళు నాట్ ఎలిజిబుల్ అనమాట ఇక నెక్స్ట్ ఈ నోటిఫికేషన్కి ఎవరికి అప్లై చేయాలనుకుంటారో వాళ్ళకు రిజిస్ట్రేషన్ ఫీజు కూడా ఉందనమాట ఇక్కడ వంద అయితే ఉంది ప్లస్ వారితో పాటు జిఎస్టీ కూడా మీరు పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది ఇది ఆన్లైన్ అప్లికేషన్ ఫీజు అని అయితే అనుకోండి ఇక నెక్స్ట్ వచ్చేసి ఈ నోటిఫికేషన్కి ఎవరికి అప్లై చేస్తారో వాళ్ళకి హైట్ కూడా మ్యాండేటర్ అనమాట ఇక్కడ ఎవరైతే మేల్ క్యాండిడేట్ వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళు కంపల్సరిగా నూట ఇరవై రెండు సెంటీమీటర్ల హైట్ అయితే ఉండాల్సి ఉంటుంది అండ్ అదేవిధంగా ఇక్కడ ఫీల్ వాళ్ళు వచ్చేసి నూట యాభై రెండు సెంటీమీటర్లు అనేది హైట్ అయితే కంపల్సరీతో ఉండాల్సి ఉంటుంది అన్నమాట ఇక నెక్స్ట్ వెయిట్ వెయిట్ వచ్చేసి మీ హైట్కి అండ్ మీ ఏజ్కి తగ్గట్టు కంపల్సరీ వెయిట్ అయితే ఉండాలి ఇక నెక్స్ట్ చెస్ట్ చెస్ట్ వచ్చేసి ఇక్కడ మనకు మేలు వాళ్ళు వచ్చేసి నార్మల్ అప్పుడు డెబ్బై ఏడు సెంటీమీటర్లు ఉండాలి బ్రీతింగ్ తీసుకుంటే ఎనభై రెండు సెంటీమీటర్ అన్నమాట అంటే ఫైవ్ సెంటీమీటర్స్ ఎక్స్పెన్స్ అయితే అవ్వాల్సి ఉంటుంది అండ్ అదేవిధంగా ఇక్కడ మనకు ఫిమేల్ వాళ్ళకు కూడా చెస్ట్ అనేది ఇక్కడ కొల్చడం అయితే జరుగుతుంది ఎందుకు పర్వాలేదు కానీ బ్రీతింగ్ తీసుకుంటే మాత్రం కంపల్సరిగా ఫైవ్ సెంటీమీటర్స్ అనేది ఎక్స్పెన్సెన్ అయితే అవాల్సి ఉంటుందని ఇక్కడ వాళ్ళు క్లియర్ కట్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది ఇక నెక్స్ట్ వచ్చేసి దీనికి మెరిటల్ స్టేటస్ ఓన్లీ అన్మారీడ్ మేల్ క్యాండిడేట్ అండ్ అన్మ్యారీడ్ ఫీమల్ క్యాండిడేట్ వాళ్ళు మాత్రమే ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్ అవుతారు ఇక నెక్స్ట్ మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అన్నమాట ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే సింపుల్గా మీరు టెన్త్ పాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా అప్లైతే చేసుకోవచ్చు వాటికంటే ముందు మీకు టెన్త్తో పాటు మీకు మ్యూజిక్ సర్ సర్టిఫికేట్ అయితే ఉండాలి అండ్ మ్యూజిక్ అయితే మీకు వచ్చి ఉండాలన్నమాట దీని వచ్చేసి ఇక్కడ మీకు ఏంటంటే మీకు టెంపో లేదంటే పిచ్చు లేదంటే సింగింగ్ ఏదో ఒక దాన్ని మీకు అయితే మీకు వచ్చి ఉండాలి అంటే ఒక సాంగ్ అనే కంప్లీట్గా మీరు పాడాలన్నమాట సాంగ్ అయినా పాడాలి లేకుంటే మ్యూజిక్ అయినా కొట్టాల్సి ఉంటుంది ఇక్కడ మీకు కింద వచ్చే మనకు లిస్ట్ ఏ అండ్ లిస్ట్ బి అయితే ఉంది కదా దీనిలో ఏదో ఒకటి అయితే మీరు అయితే చూజ్ చేసుకోవచ్చు దీనిలోనే ఏదో ఒకటి అయితే మీకు అయితే ఉండాలన్నమాట ఏదో ఒకటి అంటే మ్యూజిక్ సంబంధించినటువంటి మీకు స్కిల్స్ అయితే ఉండాల్సి ఉంటుంది అనమాట అండ్ ఇక్కడ మనకు మ్యూజిక్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కూడా మనకు మెన్షన్ చేశారు ఇక్కడ మ్యూజిక్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉన్నవాళ్ళు మాత్రమే ఈ నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకొని ఓపెన్ రైల్కి అయితే వెళ్ళొచ్చు అనమాట ఇక్కడ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఏ విధంగా అడిగాను అంటే కన అంటే గ్రేడ్ ఫిఫ్త్ కానీ లేకుంటే ఇక్కడ మనకు మ్యూజిక్ ఇన్స్టిట్యూట్స్ సంబంధించినటువంటి టీసీఎల్ లో కానీ లేకుంటే ఆర్ఎస్ఎమ్లో కానీ లేకుంటే కేఎం మ్యూజిక్లో కానీ బెంగళూరు స్కూల్ ఆఫ్ మ్యూజిక్లో కానీ లేకుంటే టీఎస్ఎం కానీ లేకుంటే జిఎంఐ కానీ వీటిలో వచ్చేసి మీకు సర్టిఫికేట్ అయితే ఉండాలి ఒకవేళ దీనిలో లేకపోతే హిందుస్థానీ మ్యూజిక్లో కానీ లేకుంటే కర్ణాటక క్లాసికల్ మ్యూజిక్లో కానీ మీరు అయితే చేసి ఉంటే కదా మీరు సర్టిఫికేట్ అప్లైతే చేసుకోవచ్చు లేకపోతే సర్టిఫికేట్ పార్టిసిపేట్ అంటే మీరు ఏదన్నా ఎక్కడైనా ఈవెంట్స్లో మీరు పార్టిసిపేట్ చేసినప్పుడు సర్టిఫికేట్ ఉంటుంది కదా ఆ సర్టిఫికేట్ ఉన్న కూడా మీరైతే అప్లైతే చేసుకోవచ్చు అని ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేయడం అయితే జరిగింది ఇక నెక్స్ట్ మనకు సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే ముందుకు వచ్చేసి మన ఎడ్యుకేషన్ సర్టిఫికెట్స్ అండ్ మ్యూజిక్ సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ అన్నీ కూడా అన్నీ కూడా వెరిఫికేషన్ అయితే చేస్తారనమాట అండ్ ఎవరికాడైతే ఎన్సీసీ ఏ కానీ బీ కానీ సి కానీ సర్టిఫికేట్ ఉంటే ఈ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మీకు ఏంటంటే మనకు ఫ్రిక్వెన్సీ టెస్ట్ అయితే మనకు ప్లేయింగ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే ఎవరికైతే మ్యూజిక్ వచ్చి ఉంటుందో వాళ్ళకి సంబంధించినటువంటి టెస్ట్ అయితే కండక్ట్ అయితే చేస్తారు అంటే మీకు మ్యూజిక్ వచ్చిందా లేదా మ్యూజిక్ పాడడం కానీ లేకుంటే మ్యూజిక్ వాయించడం కానీ వస్తుందా లేదా అని చెక్ చేస్తారు తర్వాత ఇక్కడ మనకు ఇంగ్లీష్ రైటింగ్ టెస్ట్ అయితే కండక్ట్ అయితే చేస్తారు ఈ రైటింగ్ టెస్ట్ అనేది మనకు ఆబ్జెక్టివ్ అయితే ఉంటుంది అండ్ మనకు ఇంగ్లీష్ ముప్పై క్వశ్చన్లు వస్తాయి అండ్ ముప్పై నిమిషాలు అయితే మనకు టైం అయితే ఇస్తారు అండ్ టెన్త్ బేస్ లెవెల్లో మనకు క్వశ్చన్ అయితే రావడం అయితే జరుగుతుంది అండ్ ఇక్కడ మనకు నెగిటివ్ మార్కింగ్ వచ్చేసి ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ అయితే లేదు ఒక క్వశ్చన్కి వన్ మార్క్ అయితే ఇస్తారని ఇక్కడ మనకు మెన్షన్ చేశారన్నమాట అండ్ ఎగ్జామ్ క్వాలిఫై అయిన తర్వాత మనకు ఫిజికల్ టెస్ట్ అయితే ఉంటుంది ఇక ఫిజికల్ టెస్ట్లో కూడా మనకు మనకు స్టేజ్ వన్ అయితే ఉంటుంది ఈ స్టేజ్ వన్లో వచ్చేసి మనకు వన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ రన్నింగ్ని మేలు వాళ్ళు ఏడు నిమిషాలు కంప్లీట్ చేయాలి అదేవిధంగా ఫీమేల్ వాళ్ళు ఎనిమిది నిమిషాలు కంప్లీట్ అయితే చేయాల్సి ఉంటుంది అండ్ అదేవిధంగా మనకు స్టేజ్ టూలో వచ్చేసి ఏంటంటే ఇక్కడ మనకు టెన్ పుషప్స్ అయితే తీయాల్సి ఉంటుంది అది కూడా వన్ మినిట్ మాత్రమే అంటే వన్ మినిట్ లోపు మీకు టెన్ పుషప్ తీయాలి అంటే రన్నింగ్ తర్వాత మీకు పది నిమిషాలు టైం ఇస్తారు పది నిమిషాల తర్వాత పుషప్ తీయాలి అండ్ ఈ పుషప్ తీసిన తర్వాత మీకు మళ్ళీ రెండు నిమిషాలు టైం ఇచ్చి రెండు నిమిషాల తర్వాత టెన్ పుష్ అప్స్ అయితే తీయాల్సి ఉంటుంది దీనికి ఒక నిమిషం అయితే టైం ఇస్తారు మళ్ళీ మీకు ట్వంటీ స్క్వేర్స్ అయితే తీయాల్సి ఉంటుంది దీనికి ఒక్క నిమిషంలో మీరు కంప్లీట్ అయితే తీయాల్సి ఉంటుంది ఇదంతా కూడా ఇది ఎవరైతే మేల్ వాళ్ళు ఉంటారో వాళ్ళకి సంబంధించినటువంటి ఫిజికల్ టూ అనమాట ఇది ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ మనకు ఫిమేల్ క్యాండిడేట్ వాళ్ళు చూసుకుంటే మనకు ఫెమిలాలో రన్నింగ్ కంప్లీట్ చేసిన తర్వాత పది నిమిషాలు అనేది మీకు బ్రేక్ అయితే ఇస్తారు అంటే రెస్ట్ అయితే ఇస్తారు ఈ పది నిమిషాల తర్వాత మీరు టెన్ సిటప్స్ అయితే తీయాల్సి ఉంటుంది ఈ టెన్ సిటప్స్ అన్ని కూడా మీకు ఒక నిమిషం ముప్పై సంవత్సరాలు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది గర్ల్స్ ఈ టెన్ సిటప్స్ అయిపోయిన తర్వాత మీకు మళ్ళీ రెండు నిమిషాలు అయితే టైం తీస్తారు అంటే బ్రేక్ తీస్తారు ఈ బ్రేక్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీకు పదహైదు స్క్వాడ్స్ తీయాల్సి ఉంటుంది అది కూడా ఒక్క నిమిషంలో మాత్రమే ఇది అయిపోయిన తర్వాత మీకు ఏంటంటే అడాబిలిటీ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు ఈ అడాబిలిటీ టెస్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మెడికల్ టెస్ట్ మెడికల్ టెస్ట్ అనేది మనకు కర్ణాటక ఎల్లంగల్ అయితే కండక్ట్ చేస్తారు ఇది ఎల్లంగల్ అయితే కర్ణాటకలో ఉంది ఈ మెడికల్ టెస్ట్ అయిపోయిన తర్వాత మనకు ఫైనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేసి ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్లో మన పేరు ఉంటే కానీ మనకు ఉద్యోగం అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది ఎంత కూడా మీకు ఇంకేమైనా డౌట్ కింద అయితే చేయండి అండ్ క్వాలిఫికేషన్ వచ్చేసి దీనికి టెన్త్ ఉండాలి ప్లస్ వాటితో పాటు మ్యూజిక్ సర్టిఫికేట్స్ కొత్త ఉండాలన్నమాట వాళ్ళు మాత్రమే ఈ నోటిఫికేషన్కి అయితే ఎలిజిబుల్ అవుతారు అండ్ ఫైనల్గా వచ్చేసి మన బయట లైక్ చేయబోకపోతే కమస్థితే లైక్ చేయండి థ్యాంక్ యూ